ఒక మనిషికి వస్తే కోపం, ఒక గుంపుకి వస్తే ఉద్యమం అంటారు. అటువంటి ఉద్యమాలు ఎక్కడి నుంచి మొదలవుతారా అంటే అవి కేవలం యూనివర్సిటీల నుండే మొదలవుతాయి. కాలేజీలోకి పోతే గానా ఏదో పొద్దున పోయినాం, బుక్ ముందు పెట్టుకున్నాం, సాయంత్రం ఒక ట్యూషన్ క్లాస్ చెప్తారు, ఇంటికి వచ్చి పడుకున్నాం అన్నట్టుండే. కానీ ఒక ప్రభుత్వ పాఠశాల గాని, ప్రభుత్వ కళాశాల గాని, ఒక కాలేజీ గాని, ఒక యూనివర్సిటీలో గాని విద్యార్థుల మధ్యన ఐకమత్యం ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినా వాళ్ళల్లో వాళ్లే పరిష్కరించుకుంటారు. బయట వాడిని ఎవరిని కూడా లోపలికి రానియరు, వచ్చినా బయటికి పంపించరు. ఎందుకంటే యూనివర్సిటీలో విద్యార్థుల మధ్యన అంత ఐకమత్యం ఉంటుంది. అది విద్యార్థులలో ఎప్పుడైనా కూడా జనాలు దూలాలనే ఒక మీటింగ్ లో సులభంగా గ్యాదర్ అయ్యేది ఒక స్టూడెంట్ యూనియన్, ట్రేడ్ యూనియన్ లోనే. వీళ్ళిద్దరూ కాకుండా జనాలు సమీకరించాలంటే మేము బిర్యానీ ప్యాకెట్లు సారా ప్యాకెట్ బిర్యానీ. కాబట్టి ఇటువంటి విషయాలలో నేను ఇంకా చెప్పాలంటే కానీ నా బోధ బోరు కొడిచాను మీకు. ఇప్పుడు ఎవరైతే నేను ఇంకా ఈరోజు నన్ను ఇంకా ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు.